పశ్చిమ గోదావరి జిల్లా రేషన్ మాఫియాకు కేంద్రంగా మారింది. పేదల బియ్యాన్ని రాబందుల్లా దోచుకుపోతున్నారు కొందరు రేషన్ అక్రమార్కులు. ఈ మాఫియాకు కొందరు జిల్లా అధికారులు కొమ్ము కాస్తున్నారు. వీరికి మాఫియాదారులు వాటాలు కూడా ఇవ్వడంతో వీరి అండ చూసుకుని రేషన్ మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఈ మాఫియాను అడ్డుకుందామని చూస్తే మామోళ్ళు వాటాలు మరిగిన జిల్లా స్థానిక అధికారులు వీరికి ముందే సమాచారం ఇచ్చేస్తున్నారు. తేరా వీళ్లపై ఫిర్యాదులు వస్తే తాపీగా అక్కడికి చేరుకుని తూతూ మంత్రంగా విచారించి అక్కడ ఏమీ లేదని క్లీన్ చిట్లు సైతం ఇచ్చేస్తున్నారు. ఇదే తంతు రోజు జరగడంతో రేషన్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇటువంటి చీకటి రేషన్ మాఫియా సామ్రాజ్యానికి కొందరు చక్రవర్తులాగాను భాషాలుగాను వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరి ఆట కట్టించేందుకు స్థానికులు నడుం బిగించారు. స్థానికులు స్థానికాధికారులకు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. తేరా వీళ్లే వాళ్లకు ఊపందిస్తున్నారని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించినా లాభం లేకుండా పోయింది. మీడియాకు సమాచారం ఇచ్చి ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతో మాఫియా ఆట కట్టించారు స్థానికులు. అయితే ఇక్కడ ఆ మాఫియాదారు ఇంకొక అడుగు ముందుకేసి అధికారులను సైతం బురుడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా లేని రెడ్ జోన్ ను అప్పటికప్పుడు కొత్తగా వాళ్లే క్రియేట్ చేసి అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. అధికారులు వీళ్ల ఎత్తులు తెలుసుకుని పై ఎత్తు వేయడంతో చిత్తవడం వీరు వంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఉండ్రాజవరం సబీహా ట్రేడర్స్ యజమాని బాషాకు చెందిన రైస్ మిల్లులో సుమారు 300 టన్నుల పీడీఎస్ అక్రమ రేషన్ బియ్యం నిలవలు ఉన్నట్లు స్థానికులు విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల్లో స్పందన కరువైంది. దీంతో మీడియాకు సమాచారం ఇవ్వడంతో వారు వరుస కథనాలతో అధికారులతో కదలిక తీసుకొచ్చారు.